আমার কোন চুপ অন্য কথা না పైకి వస్తే అక్కడ హలో సార్ ఒకసారి కూర్చోండి సార్, టేబుల్స్ బాగుంటుంది. ఫోటో కాదు సార్. మరి ఇంత మంచి ఫెసిలిటీస్ ఇస్తా ఉన్నారు ఈ స్కూల్లో, మరి మీరు చదువుకోవాలి, మీరు బాగుపడాలి, మీరు బాగా పైకి రావాలి, మంచి ఉద్యోగాలు చేయాలి, రాష్ట్రానికి ఉపయోగపడాలని చెప్పేసి ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కోరుకుంటున్నారు కాబట్టి వాళ్ళ ఆశీస్సు. ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొనడం నాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే విద్య అదొక్కటే భావి తరాలకు మనం ఇవ్వగలిగే ఆస్తి. అలాగే ఎలాంటి విద్య, ఎల్లలు దాటి ఎక్కడైనా పోటీ పడగలిగే రకంగా మన పిల్లలను తయారు చేసే విద్య మనం ఇవ్వగలగాలి. అప్పుడే ఒక 10 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్లో చదివిన పిల్లలు ప్రపంచ స్థాయిలో కూడా పోటీ పడే రకంగా మనం తీర్చిదిద్దాలి. అంతకంటే మనం ఇవ్వగలిగిన ఆస్తి కూడా ఏమీ ఉండదని బలంగా విశ్వసించే జగన్మోహన్ రెడ్డి గారి టీంలో సభ్యుడిగా ఈరోజు సామాజిక స్పృహ కలిగి మనం బాగుండడం కాదు, మన పక్కన నలుగురు బాగుండాలి, అందులో పేదరికం వల్ల విద్యకు దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరికి తీసుకునే వాళ్ళను చదివించగలిగితే అంతకంటే మంచి ఇది ఇంకేది ఉండదని తలచే కొంతమంది అభ్యుదయవాదులు కావచ్చు, లేదా వ్యక్తిగతంగా సమాజ శ్రేయస్సు కోరేవాళ్ళు కావచ్చు. వీళ్ళందరూ చొరవ చూపి మొదలుపెట్టిన ఈ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో, ఎంఎస్ కోటేశ్వరరావు గారి స్మారక పాఠశాల, దీనికి ఈరోజు అడిషనల్గా బిల్డింగ్ ఎక్స్పాన్షన్ జరగడంలో అంటే దినదిన ప్రవర్తమానం చెందుతూ, అలాగే ఈరోజు 300 మంది పైగా పిల్లలు ఇక్కడ చదువుతున్న రకంగా దీన్ని తయారు చేయగలగడం అనేది, ఇవన్నీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అందుకే ఈ కార్యక్రమంలో మీ అందరితో కలిసి పాల్గొనడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను. వ్యక్తిగా చిన్న పని మనం చేయొచ్చు, అదే 10 మంది కలిస్తే పెద్ద పని కూడా చేయగలం. ఆ 10 మంది కూడా కంటిన్యూయస్గా అలాంటి తపనతోనే మొదలుపెట్టి వదిలేయడం కాకుండా ఒక యజ్ఞంలాగా చేస్తూ పోతే అది ఒక వ్యవస్థ ఎట్లా తయారవుతుందనేది ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ చూసినప్పుడు అర్థమవుతుంది. ఇది కార్పొరేట్ స్కూల్స్ లాగా ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ ఉన్న పిల్లలకు ఎవరైతే ఇంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పినట్టు ఇక్కడి నుంచి దూరం వెళ్ళి చదువుకోలేకుండా చదువుకు దూరంగా ఉండి వాళ్ళ తల్లిదండ్రుల బాటలోనే కూలి పని చేసుకుంటూ ఇట్లా ఉండేవాళ్ళకు, వీళ్ళందరి కోసం వీళ్ళ అవసరాలు తీరే రకంగా వాళ్ళలో మమేకమై ఇక్కడ ఒక పాఠశాల పెట్టి అదే పెద్ద సాహసం, దాన్ని వదలకుండా అలాగే కంటిన్యూ చేయడం, అది 7 ఏళ్లలోనే ఇంత పెద్ద స్థాయికి చేరడం నిజంగానే స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక్కడ
వ్యక్తి కంటే ఒక సమూహం కనిపిస్తుంది. ఒక లక్ష్యం, లక్ష్యశుద్ధి ఉంది, చిత్తశుద్ధి ఉంది. నేను ఇంతకుముందు అన్నట్టు మన పక్క వాళ్ళు మనతో పాటు అందరం బాగుండే రకంగా చేద్దాం, తలా ఒక చేద్దాం అనే తపన ఉంది. ఏదో నేను చేయాలనుకుంటే పెద్దగా చేసేవాడిని బదులు మన వంతు ఎంత చేసినా కలిసికట్టుగా నలుగురు కలిసి చేస్తే అది ఎంత మంచి కార్యక్రమంగా రూపుదిద్దుకుంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఐ కంగ్రాచులేట్ ఆల్ ది పీపుల్, ఆ టీమ్ మెంబర్స్, ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు కానీ ఇప్పుడు కానీ, నిజంగా మంచి కార్యక్రమం. బహుశా మాలాంటి వాళ్ళం కూడా ఎవరో చేయలేని కార్యక్రమం ఇక్కడే కనిపిస్తుంది. అలాంటి మాటల కంటే చేతల్లో చూపడం అనేది మరోసారి అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తూ, అలాగే ఈ సందర్భంలో ఇంతకుముందు ప్రస్తావించిన ఇంత కూడా సుచరితమ్మ గారు చెప్పింది, అంతకుముందు కార్పొరేటర్ గారు చెప్పింది, విద్య అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గుర్తొస్తారంటే దశాబ్దాల తర్వాత ఒకప్పుడు మేము ఇప్పుడు 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అప్పుడు జడ్పీ స్కూల్ వాళ్ళు చదివితే ఇక్కడ కూడా చాలామంది ఉన్నవాళ్ళు చదివింటారు. ఆ రోజు స్కూల్ అంటే అక్కడే మనకు ఏది నేర్చుకున్నా లేదా ఎంత అప్పట్లో అమెరికా వెళ్ళినా గోదావరికి వెళ్ళినా జడ్పీ స్కూల్ అంటే కార్పొరేట్ స్కూళ్ళు తక్కువ ఒక్కొక్కే మొదలవుతున్న దశలు లేదా అంతకుముందుగా మంచి విద్య, విలువలతో కూడిన విద్య ఆ రోజు విద్యార్థికి అందుతుండగా ఆరోగ్యకరమైన వాతావరణంలో తరువాత పూర్తిగా కాలుష్యం మయమైపోయి వ్యాపార ధోరణులు విపరీతంగా వచ్చాక ఇవి కునారిల్లిపోయాయి. రిక్షా దొక్కే వ్యక్తి అయినా కష్టపడి రెక్కాడితే దొక్కాడనే కుటుంబాలైనా సరే ఏదో పిల్లల భవిష్యత్తు కోసం అప్పో సపో చేసిన కార్పొరేట్ స్కూళ్ళ పేరుతో పోతూ పిల్లలు పంపుతూ ఆ క్రమంలో కుటుంబాలు చితికిపోయినాయి లేదా పిల్లలు పెద్దయినాక ఏది దారి తిన్ను లేకుండా ఎడ్యుకేషన్ ఎందుకు జరుగుతుందో కూడా తెలియని అయోమయంలో, ఇంకో పక్క ప్రభుత్వ పాఠశాలలు వాటిని పట్టించుకునే నాతోడు లేక శిథిలాలయాలలాగా మారిపోయి అక్కడికి పోయి అసలు పోవాలంటేనే ఎవరు ఇంట్రెస్ట్ చూపకపోవడం, బోధించే ఉపాధ్యాయుడు కూడా అక్కడికి వెళ్ళి కూర్చొని చదువు చెప్పేంత ఇది కూడా లేకుండా వాతావరణం ఉండడం, వీటి వల్ల ఎందుకు పనికి రాకుండా పోవడం అనేది మనం చూస్తూ వచ్చాం. అమ్మ ఒడితో ఆలోచన మొదలుపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమ్మ ఒడి ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు ఇచ్చి తల్లికి ఇన్సెంటివైజ్ చేసి ప్రోత్సాహం ఇచ్చాక ఆ పిల్లలను పాఠశాలకు పంపితే అక్కడ ఎలాంటి చదువు వస్తుంది, లేదు కాస్ట్లీ స్కూల్కి పంపాలంటే ఇది సరిపోదు, కాబట్టి దీనికి చేయాలంటే ప్రభుత్వ పాఠశాలలన్నీ పూర్తిగా సమూలంగా వాటి రూపురేఖలు మారాలి అనే ఆలోచన. ఇదేం ప్రామిస్ చేసింది కాదు, ఎన్నికల ముందు ఆయన అనుకున్నది కాదు. 16-17 వేల కోట్ల ఖర్చుతో ప్రభుత్వం లేకొచ్చిన తర్వాత మొదలుపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. నేను ఇది ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే మీరందరూ చూసింటారు చిన్నప్పుడు పెద్దవాళ్ళు చదువుకున్న స్కూళ్ళు ఈరోజు ఇప్పుడు మనం వెళ్ళి చూస్తే ఎట్లున్నాయి, మధ్యలో ఎలా అయినాయి, అంతకుముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లా అయ్యాయి. స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఎవ్రీథింగ్ పూర్తి ఇది తీసుకొచ్చి చేసి అన్నీ రెడీ చేసి అలాగే ఉపాధ్యాయులకు కూడా బ్రష్అప్ చేసే కార్యక్రమం దగ్గర నుంచి విద్యార్థులకు కూడా వాళ్ళు పూర్తి ఎలాంటి ఆత్మన్యూనత లేకుండా మేము ఎవరికి తీసుకోవడం అనే రకంగా మంచి డ్రెస్ అన్నీ వేసుకొని పోయేలా అన్నీ ప్లాన్ చేసి ఈ 3 ఏళ్లలోనే ఒక మార్పు తీసుకొచ్చింది ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి వ్యక్తిగతమైన చొరవతో. సో ఇప్పుడు క్వశ్చన్ వచ్చి వీటిని నిలుపుకోగలమా లేదా అని. ఇందులో స్టేక్ హోల్డర్స్ ప్రధానంగా పేరెంట్స్, పిల్లలు అనలేము చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు, పేరెంట్స్, టీచర్లు, ఇంకా అక్కడ ఉన్న సమాజంలో ఉన్న సామాజిక స్పృహ కలిగి మంచి స్కూల్ మన సమాజానికి ఆస్తి వీటిని నిలుపుకోవాలి. అవి కానీ ఆసుపత్రులు కానీ అనుకోకపోతే నాలాంటి వాళ్ళ వరి ఏంటంటే ఇంకొక 2-3 ఏళ్లలో మళ్ళీ పాత దీనికే పోతాయి, ఓ 5 ఏళ్లలో పోతాయి. ఆ పరిస్థితి మళ్ళీ రాకుండా అది మన సమాజానికి సంబంధించిన మొత్తం మన సమాజ ఆస్తి అని అనుకునే వాళ్ళందరూ కూడా ముందు వాటిని నిలబెట్టుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి. అక్కడ టాయిలెట్లు కావచ్చు, అక్కడ వాటర్
డిస్పెన్సర్స్ కావచ్చు, ఏదైతే పిల్లల ఆరోగ్యాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని ఏర్పాటు చేసి వాళ్ళ భద్రత కొన్నింటి ఏర్పాటు చేసి అన్నీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవడం మన అవసరం అనే ఆలోచన మనలాంటి వాళ్ళందరిలో రావాలనేది నా కోరిక. రాజకీయాలు వేరు, ఇది వేరు, అది అది మన ఆస్తి. పొలిటికల్ పార్టీ ఏదైనా రూలింగ్ లెక్క కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ఒక కట్టిన హాస్పిటల్ కానీ ఒక స్కూల్ కానీ వాటిని మరింత ఇంప్రూవ్ చేయట్టు చూసుకోవాలి లేదా నిలుపుకోగలగాలి తప్ప గాలి వదిలేసి మనం దాన్ని పట్టించుకోకుండా పోతే ఒక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ పాత దీనికి పోతాయనే ఆలోచన మనందరికీ రావాలనేది నా విజ్ఞప్తి. ఈ సందర్భంలోనే ఎందుకు చెప్తున్నానంటే ఇంత కష్టపడి మనం తలా ఒక చేసి ఒక స్కూల్ నిలబెడుతున్నాం, నడుపుతున్నాం, కళ్ళ ముందు పిల్లలు తయారవుతున్నారు. ఇవి బెస్ట్ కార్పొరేట్ స్కూల్గా లేకపోయినా పిల్లల బిహేవియర్ చూసినా, వస్తుంటే వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండేది చూసినా, వాళ్ళ విలువలతో కూడిన విద్య ఎట్లా నేర్పుతున్నారని కూడా అర్థమవుతుంది. ఇవే మంచి ఫెసిలిటీస్తో ఈరోజు ప్రభుత్వ పాఠశాల తయారవుతున్నా, వాటి దగ్గర కూడా మనంగా చొరవ చూపగలిగితే, ముఖ్యంగా వామపక్ష భావాలు ఉన్న వాళ్ళకు నా అప్పీల్. దానివల్ల చాలా ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయనేది నా రిక్వెస్ట్. అది స్పెసిఫిక్గా చేయదలుచుకుంది. దీని ఇక్కడ ఉన్న కృషిని ఇలాంటిది 10 చోట్ల జరగాలి. అలాగే ఏ ప్రభుత్వమైనా మన కోసం క్రియేట్ చేసిన అసెట్స్ ఉంటే వాటిని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే ఏ లక్ష్యంతో అయితే వాటిని పెట్టి చేస్తున్నా వాటిని నిలుపుకోవాలనే ఆలోచన అందరికీ రావాలని కోరుతూ ఈ టీం మరోసారి అందరినీ అభినందిస్తూ, ముఖ్యంగా టీచర్లకు కూడా అక్కడ నుంచి చూస్తూ వస్తున్న పిల్లలు చాలా బాగున్నారు, చాలా బాగా బిహేవియరే కాదు ఇంటరాక్టివ్గా కూడా ఉన్నారు. దట్స్ గుడ్, మంచి విన్నాను. ఐ కంగ్రాచులేట్ ఎవరిబడి, టీమ్ మెంబర్స్ని, టీచర్లను అందరు కూడా కంగ్రాచులేట్ చేస్తూ, దీనికి సంబంధించిన ఇష్యూస్ ఎవరు నువ్వు చెప్పాను అవి కూడా నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్.